ఆయన ఉపాధ్యాయుడు. పిల్లలకు చిత్రలేఖనాలు గీయడం నేర్పించడం ఆయన విధి. అయితే ప్రవృత్తి మాత్రం సూక్ష్మ కళ. ఆ కళలో ఇప్పటి వరకు 100కు పైగా చిత్రాలను తీర్చిదిద్దారు. 2 డాక్టరేట్లతో పాటు 18 జాతీయ అంతర్జాతీయ అవార్డులను గెలుచుకొని అసామాన్య ప్రతిభను కనబరుస్తున్నారు. ఏకాగ్రతతో పెన్సిల్పై చిత్రాన్ని చెక్కుతున్న ఈ వ్యక్తి పేరు లయన్ డాక్టర్ నడిపల్లి రవికుమార్. వృత్తిరీత్యా విజయవాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కాగితంపై అందమైన ఆకృతులకు తన కలంతో ప్రాణం పోసే ఈ మాస్టారుకి ఎందుకో చాక్ పీస్ మీద బొమ్మ గీద్దామని అనిపించిందిట. అనుకున్నదే తడవుగా చాక్ పీసులు, శుద్ధ ముక్కలపై ఆకృతులు చెక్కడం మొదలుపెట్టారు. వివిధ ఆకృతులకు తనలోని సృజనతో జీవం పోశారు. పెన్సిల్పై చెక్కిన గణపతి, చాక్ పీస్పై చెక్కిన గణపతి, పొత్తిళ్లలో చిన్నారితో ఉన్న తల్లి, ఇలా ఎన్నో అచ్చరువొందే విభిన్న చిత్రాలను రూపొందించారు. చాక్ పీసులను చిన్న చిన్న అక్షరాలుగా సిద్ధం చేసి స్వాతంత్ర గణతంత్ర వేడుకలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. తెలుగు ప్రజల ఆరాధ్యుడు ఎన్టీఆర్ అంటే తనకు అభిమానం అన్న రవికుమార్ పెన్సిల్పై ఆయన చిత్రాన్ని అందంగా చెక్కారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన అబ్దుల్ కలాంను స్మరిస్తూ ఆయన బొమ్మను చక్కగా గీశారు. అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు చిత్రాన్ని కూడా అందంగా మలిచారు. సూక్ష్మ కళల ప్రయాణంలో రవికుమార్ కు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది చిట్టి క్యాలెండర్. బొటనవేలుపై నిలబెట్టే విధంగా అత్యంత చిన్న క్యాలెండర్ను రవికుమార్ రూపొందించారు. 2018లో రూపొందించిన ఈ క్యాలెండర్ పొడవెంతో తెలుసా? 7 మిల్లీమీటర్లు. ఈయనలోని సృజనాత్మకతను, కళపై ఉన్న గౌరవాభిమానాలను గుర్తించి 2015లో అమెరికాకు చెందిన ఓ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఇప్పటి వరకు నాకు 18 ప్రపంచ రికార్డులు అందుకోగలిగాను. 300 అవార్డులు తీసుకున్నాను. ఇప్పటి వరకు 2 డాక్టరేట్స్ తీసుకున్నాను. ఈ నేను చేసినటువంటి సూక్ష్మ కళలో మరి ఇటువంటి పేరు రావడం, పేరు ప్రఖ్యాతులు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ చేస్తున్నటువంటి కళలు ప్రజలు అందరూ ఆదరిస్తారని, మరి నన్ను ముందుకు ఇంకా ప్రోత్సహించి ముందు ముందుకు తీసుకెళ్తారని, ఈ కళల పట్ల ఇంకా సమాజంలో ఇంకా ముందుకు తీసుకెళ్ళి వాటికి ఒక మంచి స్థానాన్ని కల్పిస్తారని ఆశిస్తూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మ వస్తువును తయారు చేయడమే లక్ష్యంగా ప్రయత్నిస్తున్నట్లు రవికుమార్ చెబుతున్నారు.